నమస్తే సార్. నమస్తే ప్రియ గారు. సార్, మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రంగురంగుల దుస్తులను వేసుకుంటుంటాము. ఒక డ్రెస్లో చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ వేసుకుని ఏది పడితే అది వేసుకుంటుంటాం. ఈరోజు ఈ రంగు ఉన్న దుస్తుని వేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటూ ఏమైనా ఉంటుందా? అసలు ఏ రోజు ఏ రంగుల దుస్తుని వేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటారు సార్? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. కలర్స్, ఒకవేళ కలర్స్ లేకపోతే ఈ ప్రపంచము ఎప్పటికీ కూడా ఆశా దృక్పథంతో ఉండేది కాదు. ఎందుకంటే కలర్స్ లేని చోట రెండే కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ వచ్చేసి కృష్ణబిలం ఎప్పుడు తీసుకుంటూనే ఉంటుంది, వైట్ అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి వైట్ గుణం ఏంటి, ఎప్పటికీ ఇవ్వడం అంటే రిఫ్లెక్షన్ ఇస్తుంది. అందుకే సమ్మర్లో వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి అంటారు. ఎందుకు వైట్ కలర్స్ అని అంటే మన మీద ఎండ పడినప్పుడు ఆ ఎండ రిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకు వేడి కాకుండా ఉంటుంది అని. అదే మీరు ఎండలో బ్లాక్ కలర్ వేసుకొని చూడండి, ఒక అరగంట మీరు వెళ్ళారంటే పడిపోతారు, వడదెబ్బ కొట్టేస్తుంది. ఎందుకనంటే ఒక భూతద్దం అని అంటే మ్యాగ్నెటిక్ లెన్స్, ఎలాగైతే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఎలాగైతే అన్ని కిరణాలను సెంటర్గా వచ్చి అక్కడ వేడి పుట్టేలా చేస్తుందో, బ్లాక్ అన్నది హీట్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. కృష్ణతత్వంలో ఉండే గొప్పతనం అది. కాబట్టి ఈ క్యారెక్టరు ఉన్నందువలన ఎవరు బ్లాక్ డ్రెస్ వేసుకోరు. 100లో 99 మంది బ్లాక్ డ్రెస్ను లైక్ చేయరు, 1% మాత్రమే ఉంటారు బ్లాక్ డ్రెస్ను లైక్ చేసేవాళ్ళు. అది కూడా కొన్ని స్పెసిఫిక్ అకేషన్స్లో బ్లాక్ వేసుకుంటారు. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ మొహరం తర్వాత అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంతాపానికి సూచనగా 40 డేస్ వరకు ఓన్లీ బ్లాక్ వేసుకుంటారు. అంటే మేము దానికి చింతిస్తున్నాము, వాళ్ళ ఎవరైతే దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళను మోసంగా చేయబడి అక్కడ యుద్ధంలో చంపడం జరుగుతుంది కాబట్టి దానికి 40 డేస్ వరకు నిరసన వ్యక్తం చేస్తారు. అలాగే మీరు ఆఫీసెస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా మాకు పని ఇష్టం లేదు అన్నది చెప్పడానికి కూడా బ్లాక్ బ్యాడ్జ్ ధరిస్తారు. అనంటే శాంతియుతంగా పీస్ఫుల్గా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి ఈ బ్లాక్ బ్యాడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ చూసుకున్నా కూడా విషాదము, నిరసన, వేడి, నెగిటివ్నెస్ ఇవే వస్తాయి, బ్లాక్ కలర్ వస్తాయి. కాబట్టి బ్లాక్ను ఎక్కువ మంది అవాయిడ్ చేస్తారు. బ్లాక్ శని అనుకూలంగా ఉన్న వాళ్లకు, శని మంచి స్థితిలో ఉన్న వాళ్లకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే అదే వ్యతిరేక దిశ ఉన్న వాళ్లకు, తర్వాత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతుంది అన్నట్టు. కాబట్టి బ్లాక్ వైట్ గురించి ఎందుకు చెప్పాలనంటే, అసలు వైట్ కలర్ను మనం ఒక స్పెక్ట్రమ్, ఒక గ్లాస్లో ఉన్నటువంటి స్పెక్ట్రమ్, ఒక గాజు స్పెక్ట్రమ్ ద్వారా ప్రసరింప చేసినప్పుడు అవి వికేంద్రీకరణ చెంది 7 కలర్స్ బయటకు వస్తాయి. అనంటే బ్లాక్ వైట్ మధ్యలోనే విబ్జిఆర్ కలర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి పుట్టుక చావు మధ్యలో జీవితం ఎలా ఉంటుందో వైట్ బ్లాక్ మధ్యలో ఈ 7 కలర్స్ అలా ఉంటాయి. అవి మన లైఫ్ను లీడ్ చేస్తాయి, మన మైండ్ను లీడ్ చేస్తాయి, మన మైండ్ కంట్రోల్ చేస్తాయి, రిలేషన్స్ను కూడా హోల్డ్ చేస్తాయి. అలాగే ఎదుటి వాళ్ళు కళ్ళకు కట్టిపడేలా కూడా చేస్తాయి. కాబట్టి మనము ఎవరైనా ఫంక్షన్లో ఒక మంచి కలర్ఫుల్ శారీ వచ్చేస్తే అందరి కళ్ళు అటువైపుగా వెళ్తాయి, అంటే అట్రాక్షన్ పవర్ను తీసుకొని వస్తాయి. ఇక్కడ ఈ కలర్స్ లక్కీగా మారాలంటే మనం ఏం చేయాలి? అసలు 7 డేస్లో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ రోజుల్లో ఏ రోజు ఏ కలర్ వేసుకుంటే ఆ రోజు లక్కీగా ఉంటుంది అనేది చూద్దాం. ఇది ఏ బేస్ మీద మనం తీసుకుంటున్నామనంటే, ఆ రోజు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ రోజు ఏ మూన్ అయితే ఆ పేరు మీద ఉంటుందో, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, యొక్క ప్లానెట్ యొక్క కలర్ తీసుకొని వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం విల్ స్టార్ట్ విత్ సండే. సండే అనంటే రవివారము, ఆదివారము అని చెప్పుకుంటాం. ఆదివారం అనంటే అక్కడి నుంచి మొదలవ్వాలి అని, ఆది అంతం అనంటే స్టార్టింగ్ ఎండింగ్ మాదిరి. అలాగే రవివారము అనాలి, అందరూ సండేను ఇంకొక పేరుతో పిలుస్తుంటారు. రవివారం అనంటే సూర్యుడికి ఫస్ట్ అన్నట్టు. ఎందుకు, అన్ని గ్రహాలను సెంటర్లో హోల్డ్లో పట్టుకుని ఒక పద్ధతిలో నడిపించే ఎనర్జీ ఉన్నది ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. మిగతా దేవతలు మనము పూజ చేస్తేనో, లేకపోతే హోమాలు చేస్తేనో, మెడిటేషన్ చేస్తేనో మనకు కనపడతారు. కానీ ఇక్కడ కళ్ళు తెరిస్తే ఎవరికైనా, ఏ కులానికి, ఏ మతానికైనా, ఏ జాతికైనా, అందరికీ సమానంగా ఎనర్జీనిచ్చి అందరికీ కనపడే ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడు. అది ఆఫ్రికా అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, భేదభావం లేకుండా అందరికీ సమానంగా శక్తినిస్తూ ఉంటాడు. అటువంటి ప్రత్యక్ష సూర్యభగవానుడికి సంబంధించిన ఈ రవివారము వచ్చేసి ఏ కలర్లు అంటే, అరుణోదయం యొక్క కలర్ అనంటే జస్ట్ అప్పుడు సన్ రైజ్ అయ్యే ముందు ఉండే కలరు గోల్డెన్ ఎల్లో. కాబట్టి ఇది ఈ గోల్డెన్ ఎల్లో కలర్
లేదా గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఆ కలర్లో వేసుకున్నట్లయితే సండే రవి యొక్క ఎనర్జీని తీసుకొని ఆ రోజు ఉన్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. కాబట్టి ఆ రోజు ఎస్పెషల్లీ దేనికి మనం చెప్పుకున్నాము, హెల్త్ కోసం మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆదివారం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్సులు వేసుకోవడం. సోమవారానికి వస్తే సోమవారంనే సౌమ్యుడు లేదా సోమ అని అంటే చంద్రుడికి ఇంకొక పేరు సోమ అనేది. కాబట్టి మూన్, ఆ మూన్ రోజు మనకు ఫుల్ మూన్ ఎలా ఉంటుంది, వైట్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది. కాబట్టి వైట్ అన్నది సోమవారానికి ఇది. కాబట్టి సోమవారం వైట్ కలర్ వేసుకున్న వాళ్ళు చంద్రశేఖరుడు అంటారు. అంటే శివుడి తలపైన కూడా, శివపరమాత్మ యొక్క తలపైన కూడా చంద్రుడు నెలవంక ఉంటుంది. కాబట్టి ఇక్కడ చంద్రుడితో పాటు శివుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. సోమవారం అన్నది వైట్ కలర్గా చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేస్తే మంగళవారం. మంగళవారం కుజుడిది, కుజుడిది రక్తవర్ణం అని చెప్తారు. అని అంటే రెడ్ కలర్. కాబట్టి ఈ రెడ్ కలరు మంగళవారానికి ప్రతీక. కాబట్టి మంగళవారం ఏదైనా వర్క్ సక్సెస్ కావాలని అంటే మీరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చు. బుధవారానికి వస్తే బుధవారం బుధుడు బిజినెస్కి అధిపతి. కాబట్టి బుధవారం గ్రీన్ కలర్, ఎంత గ్రీనరీ చూస్తే మన కంటికి అంత మంచి విటమిన్ వస్తుంది, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి గ్రీన్ కలర్ మనము ఎక్కువగా ఈ బుధవారం వేసుకోవాల్సి ఉంటుంది. గురువారానికి వచ్చినట్లయితే గురువు అన్నది అన్ని గ్రహాల్లోకెల్లా అత్యధిక పెద్దదైన గ్రహం. మన ప్లానెట్స్, ఎర్త్ ప్లానెట్లు 1300 ప్లానెట్స్ తీసుకొచ్చి కలిపితే ఒక గురుగ్రహం తయారవుతుంది, అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ గురుగ్రహం బాగా మనకు అనుకూలించాలి. ఆ రోజు గురుగ్రహం యొక్క లక్ తీసుకొని వర్క్ సక్సెస్ చేసుకోవాలనంటే ఆ రోజు మనం ఎల్లో కలర్ తీసుకోవాలి. ఎల్లో కలర్ అంటే పసుపు రంగు. ఈ పసుపు రంగు డ్రెస్ వేసుకున్నట్లయితే గురు గ్రహం యొక్క అంటే ఈ జూపిటర్ ప్లానెట్ యొక్క అనుకూలత వస్తుంది. నెక్స్ట్ వస్తే ఫ్రైడే, శుక్రవారము. ఇక్కడ బ్లూ కలర్ వేసుకోవచ్చు లేదా చాలామంది వైట్ కూడా చెప్తారు. వైట్ అయినా వేసుకోవచ్చు, బ్లూ అయినా వేసుకోవచ్చు. కాబట్టి శుక్రవారము ఈ రెండు కలర్లో ఏదో ఒక కలర్ వేసుకుని మీరు వెళ్ళినప్పుడు ఆ రోజు వర్క్స్ అన్ని సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారానికి మనం బ్లూ ఆర్ వైట్ కలర్ చెప్పుకున్నాం. ఇక లాస్ట్ వస్తే శనివారం. శనివారము బ్లాక్ కలర్ చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది సాటర్న్ ప్లానెట్ యొక్క కలర్ కాబట్టి. కానీ చాలామందికి చెప్పుకున్నాం కదా మనము 99% వరకు బ్లాక్ వేసుకోవడం ఇష్టం ఉండదు. మరి అప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే బ్లూ వేసుకోవచ్చు. వాళ్ళు నీలమైనా వేసుకోవచ్చు, బ్లాక్ అయినా వేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు కలర్లో వేసుకొని వెళ్ళవచ్చు. అది శని యొక్క అనుకూలతను తీసుకొని వస్తుంది. వర్క్స్ అనేది సక్సెస్ అవుతాయి, లక్కీగా తయారవుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పిన కలర్స్ అన్నీ వేసుకుంటే రంగుల రంగుల మాదిరిగా ఉంటుంది. మరి వాట్ అబౌట్ అఫీషియల్ పీపుల్, ఆఫీస్కి, స్కూల్స్, టీచర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే గాలి కానీ, వాళ్ళు ఒక కామన్ డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి. మరి వాళ్ళు ఎలా వేసుకోవచ్చు ఈ డ్రెస్ కలర్స్ అని అంటే లైట్ కలర్స్ వేసుకొని వెళ్ళవచ్చు అలౌ చేసినట్లయితే. ఒకవేళ అలౌ చేయకపోతే ఏం చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే ఆ కలర్ కర్చిప్స్ మీరు జోబులో పెట్టుకొని వెళ్ళచ్చు అని. అంటే మ్యాక్సిమం ఆ రూల్ ఏంటంటే ఆ రోజు ఆ కలర్స్ ఎక్కువగా చూడాలి మనం. కాబట్టి కర్చిప్స్ జోబులో పెట్టుకున్నాం అనుకోండి, రోజు ఒక 10 సార్లు ఆ కర్చిప్స్ని తీసుకొని చూడడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నది మన లైఫ్లో లక్ని తీసుకొని వస్తాయి. కాబట్టి నేను విజయవాడలో ఒకసారి మీటింగ్ పెట్టాక నా క్లయింటు, అక్కడ సుబ్బయ్య అనే ఒక క్లయింట్ వచ్చారు. నా క్లయింటు సుబ్బారావు అనే అతను ఎలా ఎంతలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారని అంటే నేను కూడా ఊహించలేదు ఇప్పుడు కూడా అంతలా చేయొచ్చని. ఆయన మాస్కులు కూడా అదే కలర్ తీసుకొని వచ్చాడు. అమ్మో, ఈ కరోనా అప్పుడు మనం డైలీ మాస్కులు పెట్టుకుంటాం కదా, జనరల్గా మాస్కులు అన్నీ వైట్ కలర్లో పెట్టుకుంటారు. ఆయన ఏ రోజుకు సంబంధించిన ఆ రోజు కలర్ మాస్కులు కుట్టించుకొని వేసుకున్నారు. అలాగా ఏదైనా మనం ఒక దాన్ని నమ్మితే దాని నుంచి 100% రిజల్ట్ వస్తుంది. లేదు ఈ కలర్స్ థెరపీ కాకుండా జనరల్గా ఒకటే కలర్ చెప్పండి, అన్ని రోజులకు కూడా కామన్గా సక్సెస్ అయ్యే కలర్స్ ఏదైనా ఉందని అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వైట్. మన పెద్దలు మనం ఏం నేర్పించారు, మనకు వైట్ కలర్ వేసుకోవడం నేర్పించారు. కాబట్టి ఎప్పుడు కూడా వైట్ కలర్ అనేది ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇవి కలర్స్ కాకుండా మీకు ఇంకా ఆల్టర్నేట్ కావాలన్నప్పుడు. అలాగే ఇక్కడ బిఎంఎటి స్పెషల్ ప్యాక్ క్లాస్, అలాగే వాస్తు నాలెడ్జ్ ఇచ్చే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్లో 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులోంచి ఒక బిజినెస్ ఐడియా తీసుకుని మీరు బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా యూనివర్స్కు కనెక్ట్ అవుతాయి అన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు లైవ్గా ఒక 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు చిన్న చిన్న టిప్స్ ఏమిస్తుంది, వాటితో మనము ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలి అన్న విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మే 1వ తారీఖు హైదరాబాద్లో, మే 8వ తారీఖు విశాఖపట్నంలో, మే 15వ తారీఖు విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్రెడిట్స్ వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, లైఫ్లో వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మంచి అప్పులు చెడు అప్పులు అన్నవి ఏంటి, ఎలా అప్పులను తక్కువ టైంలో క్లియర్ చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్య గమనిక, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 15 ఖాళీగా ఉన్నాయి. కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి కంపెనీ వివరాలు మీరు కనుక్కోగలరు, జీతం వివరాలు కూడా కనుక్కోగలరు. శివో, థ్యాంక్ యూ సో మచ్ సార్. శివో, సో ఎవరైనా సరే బిఎంఈటీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, లేదా మీ కుటుంబంలో కానీ బిజినెస్లో కానీ ఏమన్నా సమస్యలు ఉండి అవి మా గృహ వాస్తు సరిలేకపోవడం వల్లనే అనే అనుమానం కనుక మీకు ఉన్నట్లయితే, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్ తో అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.